श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं अम्मवारी कन्नुल वर्णन కొనసాగుతూ ఉంది. కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం. కలిపి చదివేటట్టయితే నవరసాస్వాద తరళ వసూయా అని చదవచ్చు, లేదు విడదీస్తే నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం. అమ్మవారికి అందరిలాగా రెండు కన్నులు కావు కదా, ఆవిడికి మూడు కన్నులున్నాయి. ఆ మూడు కన్నుల యొక్క అమరిక, సౌందర్యం, సౌభాగ్యం వాటిని ఇందులో వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారిని గురించి ఆవిడ యొక్క సౌందర్యం, సౌందర్యం అంటే ఎప్పుడు మనం అనుకునేటటువంటిది భౌతిక సౌందర్యం మాత్రమే కాదు, నిజమైనటువంటి సౌందర్యం భారతీయుల యొక్క ప్రమాణాలను అనుసరించి ఆత్మ సౌందర్యమే కదా. అటువంటి ఆత్మ సౌందర్యం, ఆత్మ అంటే అమ్మవారే, ఇంకెవరున్నారు? అటువంటి ఆత్మ సౌందర్యం ఏదైతే ఉందో అమ్మ యొక్క సౌందర్యం, దానిని సుఖవీశ్వరులు రసవత్తర రచనలనేటటువంటి పుష్పగుచ్చాలతో ఆరాధిస్తే, అంటే ఆవిడ సౌందర్యాన్ని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రచన చేశారు. ఒక్కొక్కటేమిటి, కొంతమంది అనేక రచనలు కూడా చేశారు. ఇవన్నీ పూల గుత్తుల్లాగా ఉండి ఆ పూల గుత్తుల నుండి జాలువారేటటువంటి తేనెయందు మాత్రమే అత్యంత ఆసక్తిని చూపించేటటువంటి చూపు నీ చెవుల యొక్క జతను, కడగంటి చూపులు అనే నెపంతో నీ రెండు కన్నులు అనే గండుతు మెదలు కొంచెం అన్వయం ఎక్కువ సమాసాలతో ఉంది. శృంగారాది నవరసాస్వాదానుభూతిని పొందడానికి పొందటంలో చాలా గొప్ప ఆసక్తిని కలిగినవై ఆ రసాస్వాదనలో ఉండే లంపటత్వం వల్ల నీ చెవుల జంటని విడవలేకుండా ఉంది. అలా ఆ కన్నుల జంట ఉందే, ఆ కన్నుల జంటని చూసి లలాట నేత్ర, మూడో కన్నుంది కదా, ఆ మూడో కన్ను అసూయ చెందింది. అసూయ చెందటం వల్ల కించిదరుణం కొద్దిగా ఎర్రబడింది, ఎర్రని రంగుతో ఉంది. అసూయ, కోపము, దుఃఖం ఇలాంటివన్నీ ఎరుపు రంగుతో సంకేతించబడతాయి. మనకైనా కోపం వస్తే కళ్ళెర్రబడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అమ్మవారికి ఉండేటటువంటి ఈ లలాట నేత్రం ఎర్రగా ఉంది. ఈ లలాట నేత్రం ఎందుకు ఎర్రగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చాలా చమత్కారంగా మనకి తెలియచెప్తున్నారు. ఎందుకు అసూయతో ఎర్రబడింది? అసూయ దేనికి? కింద ఉండే రెండు కళ్ళని చూస్తే అసూయగా ఉంది. ఆ రెండు కళ్ళు ఏం చేస్తున్నాయి, ఎందుకు అసూయ పడుతోంది అంటే ఈ కళ్ళు చెవుల దాకా వెళ్ళి ఆ చెవులను పట్టుకుని వదిలేట్లా. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి, తుమ్మెదల్లాగా ఉంది. ఈ కళ్ళు అనేటటువంటి తుమ్మెదలు రెండు చెవుల దాకా వెళ్ళి అక్కడే ఉండిపోయి వదిలిపెట్టి రావట్లా. ఎందుకని వదిలిపెట్టి రావట్లేదు, తుమ్మెదలకి మకరందం కావాలి, పూదేనె అంటే పూల నుంచి స్రవించేటటువంటి తేనె. అటువంటి పూదేనె చాలా ఎక్కువగా లభ్యమవుతూ ఉంది ఈ కళ్ళకి, కళ్ళు అనేటటువంటి తుమ్మెదలకి. ఎక్కడ? చెవుల దగ్గర. ఆ చెవుల దగ్గర లభించేటటువంటి పూదేనె ఎలాంటిది? అది మామూలు పూదేనా? నవరసాత్మకంగా ఉంది, అంటే తొమ్మిది రసాలతోనూ నిండి ఉంది. మనకి రసాలు తొమ్మిది అని కదండి చెప్తారు, ఆ శృంగారం, హాస్యం ఇత్యాదులు, వీరం, రౌద్రం, భయానకం, బీభత్సం, శాంతం, ఇలాంటి రసాలు తొమ్మిది. ఈ తొమ్మిది రసాలని ఆస్వాదిస్తూ ఉంది. అంతేకాదండి, నవరసాస్వాద తరళౌ. నవ అంటే కొత్త, కొత్త కొత్తగా ఉండేటటువంటి రసాస్వాదన. మామూలుగా మనమైతే తేనె తాగుతామండి, ఆ తేనె వాళ్ళిదా? ఎప్పటిదో.
ఎంత పాతదైతే అంత మంచిది, అమృతంతో సమానం అని చెప్పి దాచిపెట్టుకుంటాం. ఏదైనా సరే పాతదైనా స్వీకరిస్తాం. ఇవాల్టిదే తాజాగా ఉండాలని లేదు, కానీ తుమ్మెదలకో పూలలో నుంచి నేరుగా తీసుకోవాలి. ఎవరైనా పూలలోంచి పూదేనె తెచ్చి అక్కడ పెట్టి నువ్వు తాగు అంటే ఏ తుమ్మెద తాగదు, అది నేరుగా తను తీసుకోవాలి. ఒక చోట నుంచి ఇంకో చోటకు వచ్చేటప్పటికల్లా అది పాత పడిపోతుంది. అటువంటి కొత్తగా ఉండేటటువంటి రసాన్ని ఆస్వాదన చేసేటటువంటివి అటువంటివి ఈ రెండు. తరలవు అని చెప్పడంలో బహువచనం చెప్పడం అంటే ఈ రెండు అనే మిక్కిలి ఆసక్తి కలిగి ఉండిపోయినాయి. తొమ్మిది రసాలు మాత్రమే కాకుండా నవ అంటే కొత్తది అని చెప్పేటటువంటి రసాలన్నీ ఈ తుమ్మెదలకు ఎక్కడ లభిస్తున్నాయి అంటే అమ్మవారి చెవుల దగ్గర లభిస్తాయి. అమ్మవారి చెవుల దగ్గర ఏమున్నాయి అంటే కవులు చాలా గొప్పగా అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక్కొక్క కావ్యము అనేటటువంటి ఒక్కొక్క పుష్పాన్ని అక్కడ ఇచ్చారు. ఈ పుష్పాలన్నీ ఒకచోట చేరి ఆ పుష్పాల యొక్క స్తబకము అంటే పూల గుత్తి బొక్కే అంటామే అట్లాంటిది అనమాట. ఈ పూల గుత్తి నుండి మకరందం స్రవిస్తూ ఉంది. ఏమి స్రవిస్తుందండి మకరందం? ఈ కావ్యము అనేటటువంటి పువ్వు నుండి స్రవించే మకరందం ఏమిటి అంటే కావ్యంలో ఉండేటటువంటి రచనల్లో నుంచి వెలువడుతూ ఉన్న నవరసాలు. ఈ నవరసాలు అనేటటువంటి మకరందాన్ని అవి స్రవిస్తూ ఉన్నాయి. చెవులా కావ్యాలు వింటున్నాయి. ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క పుష్పం, ఆ పుష్పం నుండి మకరందం వస్తుంది. వచ్చినటువంటి మకరందాన్ని చెవులు ఆస్వాదిస్తున్నాయా అంటే చెవులు ఎట్లా తాగుతాయండి? ఆలోచించండి, చెవులు తాగుతాయా? తాగేది నోరు, చెవులు తాగవు. మరి ఏమిటి అక్కడ జరుగుతోంది అంటే తుమ్మెదలు తాగుతాయి కదా. అమ్మవారి కళ్ళు అనే తుమ్మెదలు ఇటు పక్క ఉన్న కన్ను ఇటు, ఇటు పక్క ఉన్న కన్ను ఇటు, ఈ చెవి దాకా వెళ్ళి అక్కడ చెవులు ఆస్వాదిస్తూ అంటే చెవుల దగ్గరికి వచ్చినటువంటి, చెవుల సమీపానికి వచ్చినటువంటి అమ్మవారు చెవులతో వినడానికి అనువుగా కవులు రచన చేసినటువంటి అమ్మవారి సౌందర్యానికి సంబంధించినటువంటి కావ్యాలు అనే పుష్పాల నుండి జారువారుతూ ఉన్న ఆ మకరందాన్ని ఈ తుమ్మెదలు ఆస్వాదిస్తున్నాయి. ఆస్వాదించి ఏం చేస్తున్నాయిట అంటే అక్కడి నుంచి అముంచంతో అక్కడి నుంచి ఇవతలికి రావట్ల కదలట్లేదు, అక్కడే ఉండిపోతున్నాయి. అంటే నచ్చినటువంటి పదార్థం లభ్యమైనప్పుడు అక్కడి నుంచి కదలకపోవడం అన్నది, మరింతగా ఆస్వాదించటం అన్నది సహజంగా ఉండే గుణం కదా. అక్కడి నుంచి రావడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా అక్కడే అతుక్కుపోయినట్టుగా ఉన్నాయట, లంపటత్వంతో ఉన్నాయట. లంపటం అంటే అతిగా ఇష్టం కలిగి అతుక్కుపోయి ఉండే లక్షణం. ఏమాత్రం యువతలకి రాకుండా అక్కడే పట్టుకుని ఉండిపోయే లక్షణం. అలా ఉండిపోయాయి. అబ్బా, ఈ కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయి. చక్కగా అమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉండేటటువంటి ఆ కావ్యాలు అనే పుష్పాలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించగలుగుతున్నాయి. నేను ఆ పని చెయ్యలేకపోతున్నాను అని నుదుట ఉన్న మూడవ కన్ను కొద్దిగా సూయపడింది. కళ్ళకి ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది, చెవుల దాకా. మరి ఇది ఎక్కడికి ఎడుతుందండి? నుదుట ఉన్నటువంటి కన్ను వెళ్ళలేదు కదా, అందుకని అది అసూయ పడుతూ ఉందట. ఇది ఒక అసూయ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ నవరసాలు అన్నారు, పూలలోంచి నవరసాలకు సంబంధించినటువంటి మకరందం వస్తుందా? తప్పకుండా వస్తుంది. మనకి మామూలుగా తెలియదు కానీ ఒకప్పుడు ప్రత్యేకంగా తేనె మనకి లభ్యమయ్యేటటువంటి చోట ఋతువుల్ని బట్టి తేనె ఏ పూలకి సంబంధించిందో చెప్పేవారు. మరి ఇప్పటికి ఉందో లేదో నాకు తెలియదు. నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో వచ్చేటటువంటి తేనె అంతా వరికి సంబంధించింది. అంటే వరి పైరు మీద ఉన్నటువంటి పూలలోనున్న మకరందాన్ని సేకరించి తయారు చేసినటువంటి తేనె, దాని రుచి వేరుగా ఉంటుంది. అదే మార్చి ఏప్రిల్ మేలలో ఉండేటటువంటి లభ్యమయ్యే తేనె తుట్టల నుండి వచ్చేటటువంటి తేనె వేప పూతకి సంబంధించింది. దానిలో వేప పువ్వుకు ఉండే వాసన ఉంటుందండి, రుచి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అలా విడివిడిగా లభ్యం అవుతున్నాయో లేదో తెలియదు, ఒకప్పుడైతే లభ్యమయ్యేది. ప్రత్యేకంగా ఇది వేప కాలం, వేప నుంచి ఆ ఋతువుకు సంబంధించిన తేనె
ఇది ప్యాడీకి సంబంధించిన తేనె, ఇది గులాబీ తోటల దగ్గర ఉన్నటువంటి తేనె అని చెప్పి ప్రత్యేకంగా ఆ తేనె సీసాల మీద లేబుల్స్ ఉండేవి. మరి ఆ ఏ పూల నుండి సేకరించినటువంటి తేనె ఉందో దానికి సంబంధమైనటువంటి వాసన ఉంటుంది. నేను రుచి చూశాను కనుక నేను చెప్తున్నాను ఆ రకమైనటువంటి తేడా ఉంది అని. కనుక నవరసాలు ఏవైతే ఉన్నాయో, కవులు రచన చేసినటువంటి రచనలో ఏ రసానికి ప్రాధాన్యం ఉందో ఆ రసానికి సంబంధించినటువంటిది ఆ భావన ఉంటుంది. అది కూడా తేనె. ఇప్పుడు మనం మామూలుగా అయితే భయానకం అంటే భయపడతాం, కానీ అదే సినిమాలో ఎంత బాగా ఆనందిస్తాం, అద్భుతం. జీవితంలో అయితే అద్భుతాలను చూసి కంగారు పడిపోతాం, ఏమిటి అనుకోంది ఇట్లా జరిగింది ఆశ్చర్యం అని. అదే రచనల్లో గనక సినిమాల్లో గనకైనట్టయితే ఆనందిస్తాం. కనుక ఏదైనా సరే ఒక రసం, ఒక సంఘటన, ఒక భావం, భావోద్వేగం, ఇవి వ్యక్తులకి జీవితంలో ఉంటే భరించలేనివి. అదే కావ్యంలో, ఆ రోజుల్లో కావ్యం అనేవాళ్ళు, ఈ రోజుల్లో అయితే మనం సినిమా అనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. దాంట్లో అయితే ఆనందించటానికి వీలవుతుంది, మనది కాదు కదా. శోకాన్ని కూడా ఆనందిస్తాం, కరుణ రసాన్ని ఆనందిస్తాం. కరుణం, అద్భుతం, ఇవన్నీ రసాలేనండి. ఇందాక చెప్పిన వాటిల్లో పర్టికులర్ రెండు చెప్పినట్లేను నేను. కరుణరసం, అద్భుత రసం, హాస్యరసం, ఇవి కూడా రసాలే. రౌద్రం, బీభత్సం, భయానకం, సరే మనకుండనే ఉన్నాయి. హాస్యం, శృంగారం, వీరం, ఇవన్నీ కూడా రసాలే. వీటన్నింటిని కూడా కావ్యాల్లో ఆనందించగలం. వీటన్నింటినీ ఎలా ఆనందించగలుగుతున్నామో, ఒక పువ్వులో మకరందాన్ని మనం తీసుకుని ఆనందించగలమా? అసలు మకరందాన్ని స్వీకరించగలమా, సేకరించగలమా? కానీ అదే తుమ్మెద తెచ్చి పెడితే దాన్ని మనం చాలా రుచిగా ఆనందించగలుగుతాం. అలా ఉండేటటువంటి నవరసాలతో కూడుకున్న మకరందం కౌల రచనల అనేటటువంటి పూల గుత్తి నుండి జాలువారుతూ ఉంటే ఆ చెవుల దగ్గరికి వెళ్ళి కళ్ళు అనేటటువంటి రెండు తుమ్మెదలు ఆస్వాదిస్తూ అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయాయట, పట్టుకుని వదలట్ల. ఇక్కడ చెప్పదలిచినటువంటి విషయాల్లో మరొక ప్రత్యేకమైన అంశం ఏమిటి అంటే, అసలు విషయం ఒకటి, ఇంత దాకా చెప్పుకున్న చమత్కారం, కానీ ఉన్న విషయం ఏమిటంటే అమ్మవారి కన్నులు చెవుల దాకా ఉన్నాయి. అంటే చెవుల దాకా ఇక్కడి నుంచి మొదలు పెట్టినట్టయితే ఇలా పొడుగ్గా వెళ్ళి ఇటు నుంచిటు చెవుల దాకా వెళ్ళాయి. ఏమండి, ఎవరికన్నా కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెడతాయా? పడ్డాది పాపయ్య గారి బొమ్మల్లో లాగా ఆయన ఎలా వేసేవారు? మా వయసు వాళ్ళకి తెలిసి ఉండాలి, అది చదవనిచ్చేవాళ్ళు కూడా కాదు. అప్పట్లో యువ అనే పత్రిక వచ్చేది, ఆ పత్రిక మీద పడ్డాది పాపయ్య గారి బొమ్మలు ఉంటూ ఉండేవి. ఈ రోజుల్లో పెద్ద తప్పుగా పరిగణించబడకపోయినా, ఆ రోజుల్లో యువ లాంటి పత్రికలు చదవడం అన్నది అది సరైనటువంటి పద్ధతి కాదనేవారు. కానీ అందులో అద్భుతమైనటువంటి రచనలు ఉండేవేమో, చదివే వాళ్ళం ఎలా ఉండేది, ఇలా మొహం వేస్తే ఇక్కడ ఇక్కడ మొహం ఇక్కడ దాకా ఉందనుకోండి, కన్ను ఇక్కడ దాకా వేసేవాడు ఆయన, మొహం ఇక్కడికి అయిపోతుంది, కన్ను మాత్రం ఇక్కడ దాకా ఉంటుంది, అంటే అది గాని తిప్పితే ఇక్కడ దాకా వస్తుందని అంత అసహజంగా, కొంచెం ఎబ్బెట్టుగా చూడంగానే ఇదేమిటి అని అనిపించేటట్టుగా కాదు. గాని ముఖాన్ని మనం ఇలా నేరుగా గనక చూసినట్టయితే, ఇలా ఈ ముఖానికి ఇట్లా ఒక అవుట్లైన్ ఇలా గనక గీసినట్టయితే, ఆ గీసినటువంటిది ఈ చివరి దాకా ఇక్కడి దాకా కన్నులు గనక సాగినట్టయితే గమనించండి, అందరికీ అంతున్నాయా? ఇప్పుడు నాకు ఇంత ఇంత తేడా ఉంది, అందరికీ ఇంతో అంతో ఉంటుంది, చాలా కొద్ది మందికి మాత్రమే ఇక్కడి దాకా కన్నులు సాగి ఉంటాయి. అట్లా ఉన్నటువంటి కన్నులు ఎదురుగా గనక చూసినట్టయితే, ఇదిగో ఇక్కడ చెవి ఉంది, ఈ కన్ను ఇక్కడ దాకా ఉంది, కనుక ఈ చెవి, ఈ కన్ను చెవి దగ్గరికి చేరిపోయినట్టుగా ఉంది అని అనిపిస్తుంది. అంత పొడుగుగా, అంత విశాలంగా విస్తరించినటువంటివి అమ్మవారి కన్నులు. ఆ విధంగా అంత విస్తరించినటువంటి ఆ కన్నులు ఎట్లా ఉన్నాయి, కదలకుండా పోని ఇక్కడ దాకా వెళ్ళా, యువతలకి ఎప్పుడన్నా వస్తాయంటే అక్కడి నుంచి రావట, ఎందుకని రావు? అవి కవుల రచనలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. అది ఇందులో చెప్పినటువంటి విశేషం. చెవులు కళ్ళను అడుగుతాయట. మీరు
మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు చూసి కదా అమ్మవారి రూప సౌందర్యాన్ని చూసి ఆస్వాదించటం మీ పని, మరి విని ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తుంటే విని ఆస్వాదించటం మా పని. మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెవులు కళ్ళను అడుగుతాయేమో. అడిగితే బాగానే ఉంది, మీరు వింటారు బాగానే ఉంది, కవులు మీకు వినిపిస్తారు. ఒక కవి అమ్మవారి గురించి అద్భుతంగా వర్ణించారు. ఎవరో ఎందుకు, మన శంకర్లే ఉన్నారు, అద్భుతంగా వర్ణించారు. వర్ణిస్తే అది విన్న అమ్మవారు ఆ కవిని అనుగ్రహించాలనుకుంది. చెవులు అనుగ్రహిస్తాయా? అనుగ్రహించే లక్షణం చెవులకుందా? లేదు కదా. అవి విని ఆస్వాదించి మెదడుకు పంపిస్తాయి, అంతే. మళ్ళీ అనుగ్రహం అన్నది అయితే కళ్ళ ద్వారా రావాలి, లేక చేతుల ద్వారా రావాలి, అంతేగాని చెవుల నుంచి రాలేదే. కనుక మీరు వినండి, మీరు వినేది మాకు చెబితే అనుగ్రహం మా ద్వారా ఉంటుంది గనక, కటాక్షము అనేటటువంటి ద్వారా అమ్మవారు అనుగ్రహించదలుచుకున్నారు గనక, అనుగ్రహిస్తారు గనక మేము వినాలి. ఎవరిని ఎంత కటాక్షించాలి, ఏ రసంతో ఆస్వాది రచన చేశాడు, ఒక్కొక్క రచనలో ఏ ఏ రసం ఉన్నది, కొన్ని శాంతరస ప్రధానం, కొన్ని శృంగార రస ప్రధానం, అది కూడా ఉంది. తర్వాతి శ్లోకం అదే ఉంది, నవరసాలు సంబంధించింది. కొన్ని మరొక రసానికి హాస్యరసం ఉంటుంది, మరొక దాంట్లో వీరరసం ఉంటుంది, ఇలా అనేకమైనటువంటి రసాలు ఉంటే దేనికి ఎంత ఇవ్వాలి, ఎంత కటాక్షించాలి అన్నది వింటే కదా. మీరు విన్నారు, మీరు విన్నదాన్ని నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకుంటే అమ్మవారు మా ద్వారా ఆ కవిని అనుగ్రహిస్తారు, కనుక మేము మీ దగ్గరికి రాగలుగుతున్నాం. అంతేకాదు, పైగా అమ్మవారిని అనుగ్రహించాలి అంటే మా ద్వారానే గనక అమ్మవారు మమ్మల్ని ఆజ్ఞాపించారు. విను ఎవరిని అంత అనుగ్రహించాలో, కొద్దిగా కన్ను ఎంత తెరవాలి, ఎంత కటాక్షించాలి, ఎట్నుంచి చూడాలి, కోపంగా చూడాలా, ఎలా చూస్తుందన్న తర్వాత శ్లోకంలో చాలా బాగా చెప్తారు. ఎన్ని రకాలుగా ఉంటుంది అమ్మవారి చూపు, ఆ చూపు యొక్క వైభవం అన్నది అది మనకు తర్వాత తెలుస్తుంది గనక. అందువల్ల మేము వచ్చాము అని చెప్తుంది అని ఒక చమత్కారంగా ఒకరు చేసినటువంటి వ్యాఖ్యానం. అందువల్ల బాగుంది కదా అని చెప్తున్నా. నిజం కూడా అంతే కదండి, చెవులు వింటాయి, బాగుందని తలుపచ్చు, కానీ చెవులు కటాక్షించలేవు కదా, కళ్ళే కదా కటాక్షించేది. కటాక్షించవలసినటువంటి కళ్ళకి ఏ కవి రచన ఎలా ఉంది అన్నది తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తెలియ చెప్పడానికి, ఆ కటాక్షించటానికి చెవుల దగ్గరికి వెళ్ళి కన్నులు ఆస్వాదించాల్సినటువంటి పనుంటోంది. పాపం ఇక్కడ పాలనేత్రం ఎందుకు ఇట్లా బాధపడుతోంది అంటే, రెండు కళ్ళల్లాంటిదే మూడో కన్ను కూడాను, కానీ తాను ఉన్నటువంటి స్థానాన్ని వల్ల, తాను అక్కడ ఉండిపోవడం వల్ల దాన్ని తాను ఏమా ఈ రెండు కళ్ళల్లాగా చెవుల దాకా వెళ్ళి వినేటటువంటి అవకాశం లేదు. ఇక్కడి నుంచి సాగలేదు కదండి, ఈ కళ్ళు సాగుతాయి కానీ, అందుకని అది కొద్దిగా అసూయ ఉండడం వల్ల ఎర్రబడింది అంటారు. ఎంత అందమైనటువంటి కల్పన అండి, అమ్మవారి మూడవ కన్ను ఎర్రగా ఉండడానికి, కవుల రచనలు చెవులు వినడానికి, కన్నులు కటాక్షించటానికి, ఈ వీటన్నింటికి ఒక సమన్వయం ఏర్పాటు చేసి, అంటే సమన్వయం కలిపి, అంటే వినే చెవులు, చూసే కళ్ళే కాదు కటాక్షించేటటువంటి కళ్ళు, లలాట నేత్రం, అమ్మవారి యొక్క కటాక్షం, అనుగ్రహం, వీటన్నింటినీ కూడా ఎంత అద్భుతంగానో సమన్వయం చేస్తూ మనకి ఈ శ్లోకాన్ని అందించారు శంకర్లు. ఎంత మంచి గొప్ప భావన చూడండి, అంటే వివరించుకుంటే ఈ మాత్రం ఉంది, ఆలోచిస్తే ఇంకా ఎంతో ఉంది, శ్లోకం మాత్రం చిన్నదిగానే ఉంది. కన్ను ఎర్రబడింది, ఎర్రగా ఉంది కన్ను, తలాట నేత్రం ఎర్రగా ఉంది, అంతే. దానికి ఎంత గొప్ప ఊహ, కళ్ళు తుమ్మెదల్లాగా ఉన్నాయని, ఆ తుమ్మెదల్లాగా ఉన్న కళ్ళు చెవుల దాకా వెళ్ళాయని. తుమ్మెదలు కదులుతూ ఉంటాయి కదా, మరి కళ్ళు కదలట్లేదు, ఏమిటా తుక్కుపోయాయంటే, అవి అక్కడ తుక్కుపోవడానికి ఆ మకరందం అక్కడ బాగా ఉంది కనుక జుర్రుకుంటూ ఉండిపోయాయని, ఇలా అనేకమైనటువంటి భావనలని ఇందులో సమ్మిళితం చేసి మనకి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన గమ్యమైన శ్లోకాన్ని ఇచ్చారు. ఇందులో ఇటు ధ్యానం చేస్తే అమ్మవారి కటాక్షము, ఇక్కడ కవుల గురించి మాట్లాడారండి. ఎందుకు ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నానంటే, కవుల గురించి చెప్పారు,
కవులే కాదండి, మనం స్తుతిస్తే కూడా వినదా ఆవిడ? వింటుంది కదా, ఆ వినేటప్పుడు మన స్తుతులు చెవుల దాకా పెడితే కూడా మనని అనుగ్రహించాలి అంటే కన్నులే కదా కటాక్షం ప్రసరింపచేసేది. కనుక ఆ తల్లికి చెవులకి ఇంపైన మంచి ఆ మాటలే ఉన్న చక్కని రసాలని మాత్రమే శ్రవింపచేస్తూ ఉండే మాటలతో ఆ తల్లిని కీర్తిద్దాం. ఎందుకు నేను ఈ విషయం ఇక్కడ ఒకసారి చెప్తున్నానంటే, ఎవరు ఏమీ నొచ్చుకోకండి, లలితా రహస్యనామ సహస్రం కానీ అవి చదివేటటువంటి వాళ్ళు మేము చదివేస్తున్నాము అని తొందర తొందరగా చదువుతూ ఉంటారు, కానీ అక్కడక్కడ పొరపాట్లు చదువుతారు. మామూలుగా పొరపాట్లు కొన్ని పర్వాలేదు, కానీ కొన్ని భయంకరమైనటువంటి దోషాలు ఉంటాయి, సుమారుగా తిట్టులాగా ఉంటాయి, సరిగ్గా ఉచ్చారణ చేయకపోతే. మరి ఇంత మంచి అమృతప్రాయమైనటువంటి వాక్కులతో అమ్మని స్తుతిస్తూ మధ్యలో ఒక ముళ్ళు, ఓ రాయి పాయసం పానకంలో పుడకలాగా, పాయసంలో రాయిలాగా ఉందనుకోండి అని అనుకుంది అనుకోండి అమ్మవారు, మన మీద కటాక్షం ప్రశ్నింపబడుతుందా? కనుక మకరందైక రసికం అని చెప్తున్నారే, నవరసాస్వాదనకి సంబంధించినటువంటిది, 9 రసాలతోనూ కూడుకున్నటువంటి మకరందాన్ని ఆస్వాదించేటటువంటి అమ్మవారి కన్నులు ఆస్వాదించినటువంటి దాన్ని మన మీద కటాక్షంగా ప్రసరింపచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రతికూల భావన కలగకుండా మన మీద దయామృతాన్ని మాత్రమే ప్రసరింపచేసేటటువంటి విధంగా మనం ఆ తల్లిని స్తుతిస్తే ఎంత బాగుంటుంది. ఎట్లాగూ స్తుతిస్తున్నాం మానలేదు కదా, అదేదో మంచి మాటలతో, సవ్యమైన మాటలతో, స్పష్టమైన ఉచ్చారణతో, పొరపాటుగా ఉచ్చరించకుండా సరిగ్గా అందాం కదా అన్న ఆలోచన ఈ శ్లోకం చదివిన తర్వాత రాక తప్పదు, వచ్చి తీరాలి వంటివి. అందుకే ఇన్ని రకాలైనటువంటి భావనలని జోడించి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది. ఒక అద్భుతమైన అమ్మవారి కటాక్షానికి సంబంధించి కవులు కానీ స్తుతి చేసేటటువంటి వాళ్ళు కానీ చేసేటటువంటి దాన్ని రెండు కన్నులు లలాట నేత్రం అన్న దాంతో సమన్వయం చేసి మనకు అందించారండి. ఒకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ చదువుకుందాం. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతో దృష్ట్వా తవ నవరసాస్వాద తరళావ్ అసూయాసం సర్గాదళిక నయనం కించిదరుణం. కించిదరుణంగా ఎర్రబడినటువంటిది ఆ కన్ను కూడా మన పైన అనుగ్రహాన్ని ప్రసరింపచేయుగాక అని ప్రార్థిస్తూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.